దేవుడు ఎవరిని పిలుస్తున్నారు చెప్పండి? భూమి మీద నమ్మకస్తులను. చూడండి, కీర్తన గ్రంథము 101:6. చూడండి, నా యొద్ద నివసించునట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఎంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలబడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించుచున్నాడు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? దేశంలో నమ్మకస్తులైన వారిని ఆయన కనిపెట్టి చూస్తున్నాడంట. ఈ సంవత్సరమైనా వీరిలో నమ్మకం ఉందా? ఈ సంవత్సరమైనా వీరు ఫలిస్తారా అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మనుష్యులందరినీ వెతుకుతున్నాడు, కానీ నమ్మకస్తులను బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారము చేస్తుందంట. సంచారము చేసి వారిని బలపరచాలనే దేవుని వాక్యం చూసేది. దేవుడు కోరుకునేది ఎందుకంటే భూమి మీద మానవుడు బలము లేనివాడు. దేవుని సన్నిధిని ఎప్పుడైతే దూరమైపోయాడో అతను అబద్ధాలు, మోసాలు, అవినీతి, అక్రమాలకు స్థానమిచ్చి యథార్థత లేనివాడై దేవుని సన్నిధిలో నిలబడలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కనుక అతనిలో యథార్థత లేదు. కనుక అతను ధైర్యము లేనివాడిగా ఉన్నాడు. కనుక బలహీనుడిగా ఉన్నాడు. దేవుని సముఖములో నిలబడటానికి శక్తి లేదు. కానీ వారిలో దేవుడు నామమును బట్టి విజ్ఞాపన చేసేవారు, దేవుని నామమును ఎరిగిన వారు, వారు యథార్థ పరులుగా జీవించేవారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? బలపరుసుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. అందుకే ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఎందుకండి? ఆయన వాక్యం ద్వారా కొన్ని సంవత్సరాలు మనతో మాట్లాడాడు, కానీ అలా కాదని చెప్పి తానే ఈ లోకానికి వచ్చి శరీరాన్ని ధరించి ఆయన వాక్యము ద్వారా ఈ లోకములో సమస్త మానవులను, ఎందుకంటే నా వాక్యము దానికి శరీరం ఉన్నది, శక్తి ఉన్నది, ఆత్మ ఉన్నది, ఇప్పుడు మీరు దాన్ని అంగీకరించండి అని ఆయన మనలను బలపరిచాడు. అలాగే మరి చిన్న ఉపమానం ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. భార్యాభర్తలు ఇద్దరు కలిసి నిద్రపోతున్నారంట. నిద్రపోతుండగా భార్యకి ఎంతసేపు అటు నిద్ర పట్టతల్లా, ఎందుకంటే అటు ఇటు కదులాడుతుంది. భర్త గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. కనుక ఆమెకి ఏం చేయాలో తోస్తగా భర్తను లేపి ఏమండి అని పిలిచేపాటికి లేచాడు. లేచిన తర్వాత మీకు దయ్యం అంటే భయం అండి అని అడిగాడు. దయ్యం అంటే భయం అండి అని అడిగిందంట. అడిగితే ఆ మాట నువ్వు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి భార్య అంక చూసి అయితే నాకు భయం లేదులే అన్నాడంట. ఆ తర్వాత భార్య నిద్రపోయింది, భర్త మాత్రం మెలుకునే ఉన్నాడు. ఎందుకంటే భార్యలో ఉన్నది వదిలి ఎవరికి వెళ్ళింది చెప్పండి? భర్తకి వెళ్ళిపోయింది. భర్తను లేపి ఏం చేసింది చెప్పండి? ఏమండి మీకు దయ్యం అంటే భయమా అంది. అంతే, ఆ మాట నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి నువ్వే నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తుంది అన్నాడంట. ఇక అంతే, ఆమె నిద్రపోయింది, ఈయన తెల్లవారులు మెలుకునున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నారండి, యోహాను సువార్తలో ఆయన శిష్యులు ఏం చేశారు చెప్పండి? ఆయన శిష్యులు 20 అక్కడ యేసు ప్రభు వారు 19 వారు యేసు ప్రభు వారు పరలోక ఆరోహణం అయిపోయిన తర్వాత, పునరుద్ధాన శక్తి కలిగిన తర్వాత, పునరుద్ధాన శక్తిని కలిగిన తర్వాత యేసు ప్రభు వారు వారి మధ్యలో శరీరధారిగా లేనప్పుడు వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆదివారము ఒక గదిలోనికి వెళ్ళి తలుపులు
గట్టిగా వేసుకుని ఏం చేస్తున్నారు చెప్పండి, భయము భయముతో లోపల ఉన్నారంట. యేసు ప్రభు వారు వెళ్ళి అక్కడికి వెళ్ళి తలుపు కొట్ల వారి మధ్యలోనికి వెళ్ళి ప్రతి విషయంలో ఏది అలసడైనా వారు భయపడుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన వెళ్ళిపోయినాక ఇక మనకి ఇక ఎందుకంటే మనం ఏమవుతామో ఏంటో, యూదులు వచ్చి చంపేస్తారేమో అనే భయముతో ఏది తలుపు పక్కన మోగినా ఒకవేళ బయట శబ్దం వినపడినా వీళ్ళేం చేస్తున్నారు చెప్పండి, భయపడుతున్నారు. కనుక యేసు ప్రభు వారు ఉన్నంత వరకు ఈ లోకంలో మానవుడు భయము చేత దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడు. కనుక అలాగే యేసు ప్రభు వారు వారి మధ్యలో నిలబడి అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక, భయపడకండి, నేను సదాకాలము మీతోనే ఉన్నాను, మిమ్మలను బలపరుస్తానికి నేను ఈ లోకానికి వచ్చాను. కనుక యేసు ప్రభు వారు ఈ లోకములో ఆయన యొద్ద నివసించేవారు ఎవరు చెప్పండి, ఆయన యొద్ద నివసించేవారు నమ్మకస్తులు కావాలని, వారిని ఎలాంటి భయము కలిగినా సరే వారిని బలపరుస్తానికి దేవుడు ఆకాశములో నుండి చూచి భూమి మీదకి ఆయన శరీరధారిగా వచ్చి ఉన్నాడు. కనుక ఆయన మన పక్షానుండగా మనకు విరోధి అయిన వాడు ఎవడు లేడు. కనుక దేవుడు మన పక్షానున్నప్పుడు మనం ఏ విషయంలో భయపడవసలేదు. కనుక కాల నిర్ణయములు, సమయము అన్నీ కూడా దేవుడే మన పక్షా నుండి ప్రతి ఒక్కటి కూడా నడిపిస్తూ ఉంటాడు. కనుకని యేసు ప్రభు వారు ఆయన అన్ని విషయాల్లో ఆయన శిష్యులను, బలహీనులైన వారిని ఆయన పరిశుద్ధాత్మ వారి మీదకి ఊదగాని వారు అప్పుడు దాకా పిరిగి వారుగా ఉన్నవారు ఏమయ్యారు చెప్పండి, శక్తి పొందుకున్నారు. ప్రాణాలు ఇవ్వటానికైనా వారు వెనక్కి తిరగకుండా యేసు ప్రభు ఏ సువార్త వారికి అప్పగించారో ఆ సువార్తను వారు ఏం చేశారు చెప్పండి, ప్రాణము పోయినా పర్వాలేదు కానీ జీవము కలిగిన దేవుణ్ణి మాత్రం మేము ప్రకటింపకుండా ఉండలేము అని చెప్పి వారు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సువార్తను నమ్మకంగా వారు ప్రకటన చేశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకే చూడండి కీర్తన గ్రంథము 24:3 అక్కడ ఏమంటున్నారు చెప్పండి, యెహోవా పర్వతము ఎక్కగలిగిన వాడు ఎవడు? చూడండి ఆయన పరిశుద్ధ స్థలములో యెహోవా పర్వతము, యెహోవా పర్వతమునకు ఎక్కగలిగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు ఎవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే యెహోవాను. యెహోవా వలన ఏమవుతున్నాడు చెప్పండి, ఆశీర్వాదము పొందుతాడు. తన రక్షకుడైన దేవుని తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతమును నొందును. నన్ను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారయ్యి ఉండిరి. కనుక యెహోవా పర్వతమునకు ఎక్కగలిగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపతగిన వాడు ఎవడమైన దానియందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులతో శుద్ధ హృదయము శుద్ధమైన హృదయము కలిగిన వాడంట. దేవుని మందిరములో అందరూ కూడా దేవుడు అంటున్నాడు ఆయన పర్వతం ఎక్కాలని, ఆయన మాట వినాలని, ఆయనను ప్రకటించాలని అనుకుంటారంట. యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు చెప్పండి, 12 శిష్యులు. ఈ 12 శిష్యులను ఏర్పాటు చేసుకుని పేర్లు పెట్టి ప్రార్థన చేసి ఆయన ఇదిగో మీరు నా రాజ్యమును గురించి పని చేయండి అని చెప్పి వారిని ఏర్పరుచుకున్నాడు. నమ్మకస్తులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు.
ఎందుకంటే దేవుని ప్రణాళిక ఏమైందో చెప్పండి. దేశంలో నమ్మకస్తులైన వారిని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, వారిని బలపరుస్తానికి దేవుని కనుదృష్టి లోకమందంతా ఉంటుంది. ఈ దేశంలో నమ్మకస్తులైన వారిని బలపరుచుటకై దేవుడు ఆకాశముల నుండి ఆయన ఏం చేశాడు చెప్పండి, భూమి మీదకి దిగి వచ్చాడు. భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత వారిలో వారిని ఎవరిని పడితే ఆయన ఏర్పాటు చేసుకోలేదు, కానీ ప్రార్థన చేసి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దగ్గర దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకోమంటే అందరినీ ఏర్పాటు చేసుకుని అక్కడ 70 మంది కూడా మీరన్నట్టుగా ఉన్నారు, కానీ 70 మంది మేము కూడా దేవుని పని చేయాలని వారు వచ్చారు. యేసు ప్రభు వారి పని ఎందుకంటే ఆయన శిష్యులు చేస్తుండే, దయ్యాలు వెళ్ళిపోతుండే, వీడి సువార్త ప్రకటిస్తుండే, ఆశ్చర్యముగా ఉండి వాళ్ళు వచ్చి చెబుతూ ఉండే ఆ పక్కనున్న ఆయన కొంతమంది ఆయనని ఆ నమ్మకంగా ఎమడించే వారందరూ కూడా అయ్యా మేము కూడా వెళ్ళి సువార్త ప్రకటిస్తాం కనుక మాకు అవకాశం ఇస్తారా అంటే వెళ్ళండి అని దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు వారు ఎంతమంది సంఖ్య వచ్చారు చెప్పండి, 70 మంది వచ్చారు వాళ్ళు. కానీ పేర్లు పెట్టి పిలిచి ఏర్పాటు చేసుకున్నవారు మాత్రమే 12 మంది. అక్కడ చూడండి 12 మంది పేర్లు పెట్టి పిలిచి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 70 మంది మాత్రమే అక్కడ సేవను చూసి యేసు ప్రభు వారి కార్యాలు చూసి వారి వాక్యాన్ని విని వారి హృదయంలో మేము కూడా సేవ చేయాలి అని చెప్పి యేసు ప్రభుని అడిగారు. యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి, వెళ్ళండి చేయండి అన్నారు. కానీ లెక్కలోకి ఎంతమంది వచ్చారు చెప్పండి, సంఖ్యలో ఎంతమంది ఉన్నారు లాస్ట్కి వచ్చేపాటికి? 70 మంది కనపడ్డారా? 70 మంది లేరు ఇక్కడ. ఎందుకంటే ఆయన సిలువ మరణము సమీపించినప్పుడు పునరుద్ధాన శక్తి కలిగినప్పుడు అక్కడ 70 మంది సంఖ్య లేదు. వారు ఎందుకంటే కావాలని దేవుని సేవను కోరుకున్నారు. యేసు ప్రభు వారిని పిలవల వారు కావాలయ్యా మేము కూడా సువార్త చేస్తామంటే చెయ్యండి అన్నాడు. కనుక చేసిన తర్వాత వారు ఏంటంటే ఈ లోకంలో ఉన్న ఆడంబరాలు అట్టాసాలు వారిలో యథార్థ హృదయం లేదు, కపటము వేషధారణలు ఇవన్నీ వారిలో ఉన్నాయి కనుక వారేమయ్యారు చెప్పండి, ఈ లోకంలో కలిసిపోయారు. కనుక లాస్ట్కి వచ్చేపాటికి 70 మంది సంఖ్య లేనే లేదు. కనుక మిగిలిందంతా కూడా యేసు ప్రభు వారు ప్రార్థన చేసి తండ్రి చిత్త ప్రకారముగా ఆయన ఎవరినైతే పిలిచి ఉన్నాడో వారు మాత్రము దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే నెరవేర్చారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు చూడండి, యెహోవా పర్వతమునకు ఎక్కగలిగిన వాడు ఎవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవ తగిన వాడు ఎవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే. యథార్థమైన ప్రవర్తన ఉండాలంట. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే దేవుని ఆశయాలను నెరవేరుస్తాడు. ఆ 70 మంది యథార్థమైన ప్రవర్తన కలిగిన వారైతే యేసు ప్రభు సంఖ్యలో వారు కూడా లాస్ట్ సమయాలలో పునరుద్ధాన శక్తి కలిగినప్పుడు వారి పేర్లు కూడా ఉండే. కానీ వారు యేసు ప్రభు వారు ఉండగానే వారిలో యథార్థత లేదు కనుక కొంతకాలం మాత్రం అడ్డట సువార్త చెప్పగలిగారు, కొంతకాలం మాత్రం యేసు ప్రభుని ఎమ్మడించారు. శ్రమలు రాగానే వారేమయ్యారు చెప్పండి తప్పుకున్నారు. కనుకనే వారి సంఖ్య దేవునిలో కనపడలేదు, యేసు ప్రభు వారు చెప్పలేదు. కనుకనే చూడండి, అందుకే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే 1 సమూయేలు 13:13 అక్కడ సౌలు విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి సౌలు విషయాన్ని 1 సమూయేలు 13:13 అందుకు సమూయేలు నేను నీ దేవుడని యెహోవా ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేదివి, ఈ రాజ్యమును
ఇశ్రాయేలుల మీద, నీ రాజ్యము ఇశ్రాయేలీల మీద సదాకాలము సదాకాలము స్థిరపరచుటకు స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. యెహోవా తలంచి ఉన్నాడు. అయితే నీ రాజ్యము నిలవదు నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకరిని కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి. కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. అక్కడ ఏం చేశారు చెప్పండి. అక్కడ సౌలునకు దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. సౌలు దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి కాదు, ప్రజలు ఏర్పాటు చేసుకున్నవాడు. అక్కడ ప్రజలందరూ కలిసి మాకు ఒక రాజు కావాలి అని వారు కోరుకున్నారు. అనినప్పుడు దేవుని ప్రణాళికలో సమూయేలు గారు మాత్రమే ప్రణాళికలో వారికి నాయకుడిగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఆయన వృద్ధుడైపోయాడు, ముసలాయన అయిపోయాడు. కనుక ఆయన, మేము టాలెంటీ కలిగిన వాళ్ళుగా ఉన్నాము, ఇప్పుడు యవనస్తులుగా ఉన్నాం, కనుక మాతో అతను సరిసమానముగా ఏ విషయాల్లో నడవలేడు, మాకు సలహాలు చెప్పలేడు అని ఒక ఆలోచన కలిగి వారేం చేశారు చెప్పండి. ఇశ్రాయేలీలు అందరూ కలిసి మాతో కలిసి నడిచే రాజు, మాతో కలిసి ప్రతి విషయంలో సలహా చెప్పే రాజు, మామూలను పరిపాలించే వ్యక్తిగా ఒకళ్ళు కావాలి, కనుక మీరు మా మీద ఒక రాజుని ఏర్పాటు చేయమని ఆ ప్రజలందరూ వచ్చి అడిగారు. అడిగినప్పుడు అప్పుడు సమూయేలు గారు ఎంతో బాధపడ్డాడు. ఎందుకంటే దేవుని ప్రణాళిక చొప్పున నేను ప్రతి విషయాన్ని మీకు తెలియజేస్తున్నానే, దేవుని మాటను బట్టి మీరు నడుచుకుంటున్నారు కదా, ఏమి తక్కువైంది మీకు, ఏమి ఇప్పుడు ఏ లోపము కలిగింది, మీ రాజ్యము చుట్టూ రక్షణ కంచి వేస్తుంది, శత్రువులు మీ మీదకి ఎవరు దండెత్తలేదు, ఈ రోజుకి మీకు ఎలాంటి భయము లేదు, కానీ మీరు ఎందుకు రాజు కావాలని కోరుకుంటున్నారు, దేవుడు మీకు ఎంతో రక్షణ ఇచ్చాడు కదా, మీ బిడ్డలు మీ కుటుంబాలు ఎంతో ఆనందంగా ఆశీర్వాదంగా ఉన్నాయి కదా, ఎందుకు కోరుకుంటున్నారు అని అడిగినప్పుడు ఏమన్నారు చెప్పండి, మాకు రాజు కావాలి అని చెప్పి అడిగారు. ఎందుకంటే మాతో నడవాలి, మాతో ఉండాలి, మేము ఏ రీతిగా నడుస్తున్నామో, మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చే రాజు కావాలి, కనుక మాకు ఆ పని చేయండి మీరు, లేదంటే మేమే రాజుని ఏర్పాటు చేసుకుంటామని చెప్పినప్పుడు సమూయేలు గారు ఎంతో బాధపడినప్పుడు దేవునికి మొరపెట్టగా దేవుడు అంటున్నాడు, వారు చెప్పినట్లుగా నీవు రాజుని వారికి ఏర్పాటు చేసేయి. ఎందుకంటే వారి ఆలోచనలను నేను ఎరిగి ఉన్నాను, వారు మాట్లాడిన మాటలన్నీ విని ఉన్నాను, కనుక వారికి ఆ జనుల మీద ఒక రాజుని ఒక మనిషిని ఏర్పాటు చేయి, ఇదిగో రేపు నీ యొద్దకు ఒక అతను వస్తున్నాడు, అతనిని రాజునిగా నువ్వు చేసేయి, అతనికి నా అభిప్రాయాలు నా సన్నిధిలో ఉన్న శక్తి నా నిబంధన సమస్తము తెలియపరచు, కనుక నీవు చెప్పింది చేయి అని చెప్పినప్పుడు అలాగే చేసి అతన్ని రాజుగా చేసినప్పుడు 2 సంవత్సరాలు మాత్రమే దేవుని మాటను విన్నాడు సౌలు. 2 సంవత్సరాలు మాత్రమే ఏం చేశాడు చెప్పండి, దేవుని మాటను విన్నాడు. ఆ తర్వాత ఆ రాజు తన సొంత అభిప్రాయాల్లో నడిచినప్పుడు అక్కడ దేవుని యొక్క మాట, అక్కడ సమూయేలు గారితో మాట్లాడుతున్నాడు, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన ఆ సమయాన్ని నువ్వేం చేసావు చెప్పండి, అవివేకపు పని చేసి దేవుడు నీకు ఇచ్చిన తలాంతును నీవు పోగొట్టుకున్నావు, కనుక దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా సదాకాలం ఉండాలి అని నిన్ను కోరుకున్నాడు, నీకు కొన్ని ఆజ్ఞలు అప్పగించాడు, కానీ నీ మనస్సుకు వచ్చినట్లుగా నీవు చేసావు, కనుక నీవు అవివేకపు పని చేసావు, కనుక రాజ్యము నీ యొద్ద నిలవనే నిలవదు. కనుక దేవుడు ఏదైతే నీకు అధికారం ఇచ్చాడో, అర్హత లేని వ్యక్తికి నీకు అధికారం ఇచ్చిన ఆ రాజ్యాన్ని దేవుడు తీసేస్తున్నాడు, కనుక ఇప్పుడు ఆ రాజ్యము నీ యొద్ద నిలవదు. తన దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క మనస్సును ఎరిగిన ఒక వ్యక్తిని ఆయన కనుగొన్నాడు. ఆయన హృదయ ఆలోచనలన్నీ కూడా నెరవేర్చే వ్యక్తి ఒక అతనున్నాడు, ఆయనను ఎన్నుకున్నాడు, గనక నీ రాజ్యము నీ యొద్ద నుండి పోతుంది. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా అని చెప్పినప్పుడు ఆయన ఎంతో కలవరపడ్డాడు. మరలాం నాకు రాజ్యాన్ని ఇవ్వండి, రాజ్యాన్ని ఇవ్వండి అని దేవుని అధికారముతో కోరుకున్నాడు. కానీ అతనికి నిలవలేదు దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని మనస్సు. ఎందుకంటే దేవుని మనస్సు ఎరిగిన వాడు, దేవుని ఆలోచనలను ఎరిగి నడుచుకునే వ్యక్తిని దేవుడు అక్కడ అభిషేకించాడు. నిర్గమాకాండము చూడండి 23:21 దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులకు దేవుని కాపుదల ఎలా ఉంటుందో చూడండి. చూడండి, ఆయన సన్నిధి జాగ్రత్తగా ఉండి, ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా వెతికిన ఎడల ఆయన మాట వినవలను, ఆయన మాటను మీరు వినవలను, ఆయన కోపము రేపవద్దు, ఆయనకు మీరు కోపమును రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని, నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధులకు నేను విరోధునై ఉంటాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాటలను విని ఆయనకు కోపము నీవు రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామమును ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీకు శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఉన్నాను అంటున్నాడు. అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీ శత్రువునవుతాను నీ విరోధులకు విరోధునై ఉంటాను. నీ మిత్రులు నిన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిని నేను ప్రేమిస్తాను, అలాగే నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వారిని నేను ద్వేషిస్తున్నాను. నా ఆజ్ఞలను నీవు జాగ్రత్తగా గైకొని వాటిని అనుసరించిన ఎడల దేవుడు అంటున్నాడు. అక్కడ దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, నా ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించి వాటిని గైకొనిన ఎడల దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు వెళ్ళే మార్గములో సమస్తము నేను నీకు తోడుగా ఉంటాను, నీవు చేసే ప్రతి పనిలో నేను నీకు తోడుగా ఉంటాను. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను ద్వేషించు వారి విషయంలో వారిని నేను ద్వేషిస్తున్నాను, నిన్ను ప్రేమించే వారి విషయంలో నేను వారిని ప్రేమిస్తున్నాను. దేవుడు అంత కాపుదలగా ఆయన మాట ఇచ్చి ఉన్నాడండి. దేశంలో నమ్మకస్తులైన వారిని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, కనిపెట్టి చూస్తున్నాడు. వారిని బలపరచాలని, వారిని ఎలా బలపరచాలి అంటే జనములలోనే నీకు బలాన్ని ఇవ్వాలి అని. కనుక దేవుడు అన్ని విషయాల్లో కూడా యెషయా గ్రంథము 41:8 దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పాటు చేసుకున్న యాకోబు, నాకు స్నేహితుడు అయిన భూమి అంతము నుండి నేను పట్టుకొని దానిని కొలను నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించి ఏర్పాటు చేసుకున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడైన ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరచదను, నీకు సహాయము చేసేవాడను నేనే, నీతియు నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోయెదరు. చక్కని అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి. నా జీవితంలో కూడా నేనేం చదువుకోలేదండి, నేను నత్తివాడిని, సరిగా మాట్లాడలేను, భయంకరంగా విగ్రహారాధన చేసిన వాళ్ళండి. అయ్యగారు ఆ మాట చెప్పగానే నాకు ఇంకా ధైర్యం వేసింది, పెద్ద పెద్ద వాళ్ళనే దేవుడు నడిపిస్తున్నాడని. అయితే నా సాక్ష్యం ఏంటంటే నేను చేతి పని చేస్తానండి, వడ్రంగి పని. మరి నేను దేవుడిని నమ్ముకొని పాటలు రాయటం జరిగింది. అయితే ఒక 4 సంవత్సరాల మట్టి చాలా భయంకరమైన కరువు వచ్చిందండి.
నేను ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండదండి, ఆ రోజు పని ఆపేస్తారు, ఇంటికి వెళ్ళిపోతాను. ఇంట్లో వాళ్ళు అయ్యా ఏమైనా తెచ్చావా అన్నట్లుగా నా కోసం ఎదురు చూస్తారు కదండి. నెల మొత్తంలో నేను ఒక 2 సార్లు 3 సార్లునే పని చేసేవాడిని, అంతే నాకు ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండేది కాదు. అంత వేదనకరమైన జీవితం నేను జీవిస్తున్నప్పుడు ఇక్కడ ప్రసన్న గారని అలాగే చిన్ని గారని ఇక్కడికి మందిరానికి వస్తున్నారయ్యా, మా మందిరానికి రాయ్యా, నీకు బాగుంటుంది, దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు. అప్పుడు నేను వినిపించుకోలేదండి. అయితే నేను ఇక్కడ సూరంపల్లి దాటి ఇంకో ఊర్లోని ఎన్ఆర్ఐ కాలేజ్ ఉందండి, అక్కడికి మా అల్లుడిని ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్ళాను. ఆ రోజు ఆదివారం లేట్ అయిపోయిందని చెప్పి గబగబా ఇక్కడ మందిరం ఉంది కదా సర్లే వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాము, ఎక్కడైనా దేవుణ్ణి గణపరచాలి, ఈరోజు నేను దేవా నేను చర్చికి వచ్చానని చెప్దామనే నేను ఇక్కడికి వచ్చానండి నిజంగా. అయితే ఇక్కడికి రాగానే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు పని ఉండట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా కుటుంబం కూడా చాలా ఇబ్బందికరంగా నడుస్తుంది అయ్యా అని. ఎంత ఇబ్బందికరంగా అంటే ఒక రోజున 600 వస్తే కొంచెం బియ్యం కూరగాయలు తీసుకెళ్ళి తినాలన్నంత ఇబ్బందిగా నేను ప్రయాణం చేశానండి. మరి ఈ స్థలంకి వచ్చి నేను ఇక్కడ ప్రార్థన చేశానండి, ఒకే ప్రార్థన చేశాను, అయ్యా ఇంతవరకు నడిపించింది దేవా, ఈ స్థలానికి ఎందుకు నడిపించావో నాకు తెలియదు అయ్యా, నేను నమ్ముతున్నానయ్యా బైబుల్ గ్రంథంలోని ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నాకు అనే దృష్టి ఉంటుంది, నా చెవులు ఆలకిస్తాయని మాట్లాడావు కదయ్యా, అయ్యా నేను పని చేసుకుంటానయ్యా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను ఆశీర్వదించు అని ఒకే ఒక ప్రార్థన చేశాను అంతేనండి. ప్రార్థన అయిపోయింది, అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. దేనికోసం ప్రార్థన చేయమంటా బాబు అన్నారు. వాస్తవంగా అయితే నేను నాకు పని లేదండి, పని కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి. అయ్యగారు నేను పాటలు రాస్తాను అయ్యగారు, దేవుని పరిచర్యలో ఇంకా నేను వాడబడాలని నా కోసం ప్రార్థన చేయండి అని ఒక మా అలాగా ఒక మాట చెప్పి ప్రార్థన చేపించుకొని ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయానండి. నేను ఇంటికి వెళ్ళానో లేదో ఎమ్మటే ఫోన్ వచ్చిందండి, కంపెనీ దొరికింది, వాళ్ళు మంచోళ్ళు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు అని ఒక్కరోడు ఫోన్ చేశాడు. అప్పటికప్పుడు వెళ్ళంగానే అక్కడ వెళ్ళాను, వెళ్ళంగానే వెళ్ళాలండి, నేను మధ్య మధ్యలో ప్రార్థనకు వెళ్తాను, మీకు ఇబ్బంది లేదంటేనే నాకు దేవుడి విషయంలో అడ్డు చెప్తే నాకు ఇలా ఉండదని అని చెప్తే నానా మేము ప్రార్థన చేసేవాళ్ళం, ఏం పర్లేదు చేసుకోమన్నారు. నేను ఈ మందిరానికి నడిచి 6 వారాలు అయిందండి, 6 వారాల నుంచి కూడా నా దేవుడు సమృద్ధైన పనినిచ్చాడండి, ఎన్నో చిక్కుల నుండి నన్ను విడిపించాడు, కొంచెం కొంచెం అప్పులు కానీ అవన్నీ కట్టడానికి అన్నిటి కృప చూపించాడు, నేను చాలా సంతోషంగా ఉన్నానండి. అందుకనే ఈ మందిరం ప్రార్థనా మందిరం అనే పాట మీ ఎదుటికి పాడాలని అనుకున్నాను. ఇంకా మీరు నా కోసం ప్రార్థన చేయండి, నిజంగా గొప్ప దేవుడు నేను ఈ మందిరంలోకి వచ్చి ఆ ప్రార్థన చేయటం ఏంటంటే నేను చాలా చోట్లకి వెళ్ళి ప్రార్థన చేశాను, కానీ ఈ మందిరంలో ప్రార్థన చేయగల గంటల్లోనే నా దేవుడు అద్భుతం చేశాడండి. ఈ చిన్న సాక్షులు దేవుడు దీవించిన కాక నేను నిలబడటానికి ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి.